పిలుపును ఆశిస్తు మన రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథి ఒకటే విషయం చెప్తున్నా, కాంగ్రెస్ అభ్యర్థిగా నా సతీమణి పద్మావతి రెడ్డి గారు మన అందరి కోరిక మీద నిలబడ్డారు. హుజూర్ నగర్ కి ఒక మహిళా ఎమ్మెల్యే కాబోతున్నారు. మరి నా అక్కలు చెల్లెళ్ళు ఒక మహిళ ఎమ్మెల్యే కావడం మీకు ఇష్టమో కాదో ఈ ఎన్నికల్లో తేల్చెప్పండి. అదేవిధంగా మేమేమో నిస్వార్థంగా నిజాయితీగా మా జీవితాలు అంకితం చేసి మీరే మా కుటుంబ సభ్యులను పనిచేస్తుంటే ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి తెగబడి దోపిడీకి చేస్తున్నాడు. ఆయన కాంట్రాక్టర్ల నుంచి అందరి నుంచి వసూలు చేసి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు దోపిడీ చేసిన మనసొమ్ముతో ఈ ఎలక్షన్స్ లో మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీ అందరికీ డబ్బు మద్యము లిక్కర్ పంచిపెట్టబోతున్నారు. వాళ్ళు మద్యం ఇస్తే తాగండి, పైసలు ఇస్తే తీసుకోండి, కానీ చేతి గుర్తుకే ఓటేయని చెప్పి ఈ రైల్వే లైన్ లో కంపెన్సేషన్ ఎవరికన్నా ఇంకా మిగులుంటే తప్పనిసరిగా నేను పార్లమెంట్ లో మీ తరఫున కొట్లాడి ఇప్పిస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా ఈ తండలో ఏమైనా ఇండ్లు గత కట్టిందంటే అది గతంలో నేను మంజూరు చేసినవి. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. ఈసారి కేసీఆర్ కి తిమ్మ తిరిగే షాక్ ఇస్తే చక్క రైతుల మాఫీ మీ అకౌంట్ లో పడుతుంది. మనం వేసిన రోడ్లని కుళ్ళ చేస్తున్నాం. ఇప్పుడు రైతుల మాఫీ ఇవ్వలే మన పిల్లలకి, ఉద్యోగాలు లేని పిల్లలకి. ఈ మోసగాడు కేసీఆర్ నెలకి 3,016 రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తాడు. ఇచ్చిండా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించి టిఆర్ఎస్ ని ఓడిస్తే ఆయన గుర్తొస్తాయి ఇవన్నీ. ఈసారి మీగడప్పారు తండలో రైతులకు రుణమాఫీ కావాలంటే, నిరుద్యోగ ప్రతి కావాలంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే మీ అందరికీ మీ పిల్లలకి విద్యావకాశాల్లో ఉద్యోగాల్లో 12% కావాలంటే కేసీఆర్ కి షాక్ ఇవ్వాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపివలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. చేతండి, చేతండి. ఓటేవా అమ్మను ఓటేవా, నువ్వు వెనుక ఓటేవా, అందరు చేతెట్టాలి, రెండు చేతెట్టాలి, చేతి గుర్తుకే ఇప్పుడు సరిగ్నా, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. మీరు గెలవంగానే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని మాటిస్తున్నా. అక్కడ
అనంతపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఒకటే విషయం చెప్తున్నా మాదిగలందరికి, గత 70 ఏళ్లలో మాదిగలు లేని కేబినెట్, ఒక్క మాదిగ మంత్రి కూడా లేని కేబినెట్ ఇప్పుడు కేసీఆర్ చేసింది. ఇది మీ అందరికీ అవమానపరచడమే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంది మాదిగ వర్గమే. అన్ని కులాల్లో రెడ్డిలు, గౌడ్లు, బీసీలు, వెలమలు, లంబడులు అందరిట్లో ఎక్కువ జనాభా ఉంది మాదిగలు. మాదిగ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా తన కులానికి చంద్రశేఖర్ రావు తన కొడుక్కి, తన మేనల్లుడికి, ఇంకో ఆయనకి, ఇంకో ఆయనకి ఇచ్చుకుంటే అందరికి అవమానం. దాని మీద మీరు తీర్పు ఇవ్వాలి. ఈసారి మాదిగోళ్ళు అవమానం చేసిండు, బుద్ధి చెప్పాలి. ఇది సరైన సమాధానం. అదేవిధంగా రాఘవాపురానికి గతంలో నేను చాలా పని చేసిన, ముందు ముందు కూడా చాలా పని చేస్తా. నరసింహారావు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున ఎంపీ ల్యాండ్స్ మెండల్ పడి కూడా ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ, ఒకటే ప్రమాదం, ఏం పని చేయలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళు వచ్చి పైసలు మద్యం ఇచ్చిపోతాం. మద్యం తీసుకోండి, తాగండి, పైసలు తీసుకోండి, ఓటు మాత్రం చేతి గుర్తుకేయాలి. వాళ్ళు ఇస్తున్న మద్యము లిక్కరు మన నుంచి దోచుకున్న సొమ్ము, ప్రజల సొమ్ము అది, మరి అయ్యసొమ్మేం కాదు. సో మనం తీసుకోవాలి, ఓటు పత్రం చేతి గుర్తుకేయాలి. ఈ ప్రాంతంలో అందరూ మంచి మెజారిటీ తీసుకొస్తే నేను తప్పనిసరిగా కృష్ణా నది నుంచి లిఫ్ట్ నిర్మాణం చేసి, నాగార్జున కలవ చేసి ఈ ప్రాంతం మనం చేస్తూ, నాకు కొంత ఆరోగ్యం కూడా బాగాలేదు, దయచేసి క్షమించాలని గుర్తు ముంచుకుంటాను. చేతి గుర్తుకే, రెండు చేతులతో చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.